తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం అభివృద్ధికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరునామాగా నిలిచారన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. విజయవాడ సత్యనారాయణపురంలోని బీఆర్టీఎస్ రోడ్లో వైఎస్ఆర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. పేదలకు ఉన్నత విద్య, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అనగానే అందరికీ కూడా ఎంతో అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతని పంచిన ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మరి పేదల కోసం, పేదల యొక్క, పేద విద్యార్థుల యొక్క చదువు కోసం, పేదల యొక్క ఆరోగ్యం కోసం ఆలోచన చేసిన మొదటి ముఖ్యమంత్రి. మరి ఆ రోజుల్లో వైద్యం అనేది, విద్య అనేది ఎంత ఖరీదుగా ఉండేదో, మరి పేదలుగా ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నవారికి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి వారందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించి ఈ రోజున ఎంతోమంది సజీవులుగా ఉన్న వారిని వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజున వైఎస్ఆర్ అని చెప్పడానికి గర్వపడుతున్నాం. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఎప్పుడైనా కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఇటువంటి పథకాలు ఎప్పుడైనా పెట్టాలని చెప్పి ఆలోచన చేశాడా? కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పాదయాత్ర చేశాక పేద ప్రజలందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పని ఆరోగ్యశ్రీ పెట్టడం కానివ్వండి, పేద పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పని ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే సుమారుగా 40 లక్షలు పైబడి ఇల్లు కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ చేశారు కాబట్టి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 40 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకమైనా రాజశేఖర రెడ్డి గారు లాంటి పథకం ఒకటైనా తీసుకొచ్చాడా? చంద్రబాబు అంటే గుర్తుకొచ్చేది అవినీతి, వెన్నుపోటు,